నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యువత మొత్తాన్ని మత ఉన్మాదంలో పడేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ముఖ్యంగా రే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో టీవీలలో ఎక్కడ చూసినా పత్రికలలో ఎక్కడ చూసినా కూడా ఉన్మాదాన్ని పెంచి అది మెజారిటీ మత ఉన్మాదం పెరిగింది అంటే దాని పక్కన ఇంకా పెంచకున్నా మైనారిటీ మత ఉన్మాదం కూడా పెరుగుతనే ఉంటది అది సహజ లక్షణం ఒక ఉన్మాదం పెరిగితే రెండో ఉన్మాదం పెరగటం పెంచవాల్సిన శక్తి అవసరం లేదు ఎవరు ఏం ప్రేరేపించిన అవసరం లేదు ముఖ్యంగా మెజారిటీ మత ఉన్మాదం పెరిగితే రక్షణ కొరకు కావచ్చు లేదా తమ రక్షణ లేదని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో కావచ్చు మైనారిటీ మత ఉన్మాదం పెరుగుతుంది కాబట్టి భగత్ సింగ్ ఆనాడు ఏం కోరుకుండు స్వాతంత్రోద్యమంలో తనిచ్చిన పిలుపు ఏంటి ఎటువంటి సామాజిక వ్యవస్థ ఉండాలి ఈ దేశంలో అనుకున్నాడు కానీ స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తైనా భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తైనా కూడా 73 సంవత్సరాలు పూర్తైనా కూడా మన జనవరి 74 అయిపోయింది పూర్తైనా కూడా ఇప్పటివరకు రాజ్యాంగంలో పేర్కొన్న పీఠికలో ఉన్న లక్ష్యాలలో కూడా అసలు ముందుకు జరిగిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఆర్థిక సామాజిక సాంఘిక రాజకీయ న్యాయమని మనం పీఠికలో పేర్కొంటాం అవకాశాల్లోను అంతస్తులోనే సమానత్వం సమాన అవకాశాలను పేర్కొంటాం కానీ ఎక్కడ చూసినా రాజకీయ సమానత్వం ఉందా అంటే అనేక 25 ఏళ్ళు ఉంటే ఎమ్మెల్యేగా పోర్ట్ చేయొచ్చు లేదా వార్డ్ మెంబర్ గా చేయొచ్చు సర్పంచ్ గా చేయొచ్చు లేదా ఒక స్థానిక సంస్థ కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్ గా చేయొచ్చు చేయటం వేరు ఎన్నికవటం వేరు చేసేదానికి అక్కునంత మాత్రాన ప్రజలు ఎన్నిక కాకపోతే ఉపయోగం ఏముంటది ఎవరు ఎన్నికైతున్నారు నేను తెలంగాణ రాష్ట్రం గాని భారతదేశంలో గాని ఇప్పటికి నా గమనంలో ఉన్నది ఏందంటే రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలోనైతే ఆనాడు ఎవరైతే నిజాం పాలనలో దోపిడీకి అనుకూలంగా అంటే భూస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఉన్న భూస్వామ్య జాగీర్దారు వర్గాల యొక్క ప్రతినిధులే ఇప్పటికీ అత్యధికంగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటున్నారు అందుకనే వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు పెద్ద ఉండదు విధానాల్లో మార్పులు ఉండవు కాబట్టి దానికి అనుకూలం అంటే ఈ సమాజంలో ఉన్న భూస్వామ్య ఆలోచన విధానం ఈనాడు భూస్వామ్య ఆలోచన విధానంతోటి పెట్టుబడిదారు విధానం అభివృద్ధి చెందుతూ కార్పొరేటీకరణకు పయనిస్తూ కూడా భూస్వామ్య లక్షణాలు మాత్రం వదులుకుంటలేరు ఇంకా కార్పొరేటీకరణ స్థాయికి వచ్చినా కూడా అంటే పెట్టుబడిదారు సమాజం బాగా అభివృద్ధి చెందుతున్నా కూడా మన దేశంలో భూస్వామ్య భావజాలం ఇంకా అదే పద్ధతిలో అది కూడా జోడించుకొని ఉంటుంది వీటిని మనం ఎలా ఈ యువజనోత్సవాల్లో భగత్ సింగ్ జీవిత చరిత్ర ఉంది అతను రాసిన వీలునామ ఉంది మొత్తాన్ని మొత్తం చదవండి ఇప్పుడు చదివే రోజులు కావు ఈ కాలంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తప్పనిసరిగా మీ సోషల్ మీడియా నెట్వర్క్ను బాగా వేగవంతం చేసి చిన్న చిన్న కొటేషన్స్ సోషల్ మీడియాలో పెట్టడం చిన్నపాటి పాంప్లెట్స్ వేయటం స్లోగన్స్ రూపంలో అది 6K రన్ కానీ 2K రన్ కానీ క్రికెట్ పోటీలు జరుగుతున్నా కూడా ఈ స్లోగన్స్తోని బ్యానర్లు కట్టడం ఇవన్నీ చేయటం ప్రధాన అంశంగా తీసుకోవాలి సే నో టు డ్రగ్ అనేది ఒక ప్రధాన నినాదం కానీ దాంతో పాటు ఇది గనుక లేకపోతే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం అన్నప్పుడు తప్పనిసరిగా మీకు ఒక ప్రాధాన్యత కూడా ఉంది ఈ ఉన్మాదాన్ని పెంచి మనం చూస్తున్న రోజ్ టీవీలల్లా అమ్మకి ఇది ఇచ్చిండు అక్కకి ఇది ఇచ్చిండు చెల్లెకి ఇది ఇచ్చిండు గ్యాస్ ఇచ్చిండు పొయ్యి ఇచ్చిండు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అసలు ఉద్యోగం ఇచ్చిండా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు కదా ఉపాధి ఉన్నదా జీవన వ్యయం పెరుగుతుంది కానీ నిన్న మొన్ననే ఒక సర్వే వెలువడ్డది ఏది ఒక మనిషి జీవించడానికి ఎంత అవసరం అనేది హైదరాబాద్ నగరంలో మనిషి జీవించాలంటే 8000 పైచులకు కావాలి లేదా 9 ఇంకా హైదరాబాద్ నగరాన్ని తీసుకురో లేదో వాళ్ళ నగరాలన్నారు అంతే 10000 కావాలనేమో మరి నలుగురు కుటుంబం ఉన్న దాంట్లో 40000 కావాలి కదా హైదరాబాద్లో నివసించాలంటే ఏ కుటుంబం అయినా కానీ హైదరాబాద్లోనే 4th క్లాస్ గవర్నమెంట్లోనే ప్రైవేట్ వదిలిపెడదాం గవర్నమెంట్లోనే 4th
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం అవుట్ సోర్సింగ్ లో పెట్టి 15,500 ఇస్తున్నారు. భార్య భర్త ఇద్దరు పనిచేసిన భార్యకు కూడా అవుట్ సోర్సింగ్ రావాలని లేదు. ఆమెకు 5-6 వేలు ఏదన్నా ఇంట్లో పనిచేసుకుని సంపాదిస్తే ఈయనకు 15,000 వస్తే మొత్తం వచ్చేది 20,000. మరి నీకు జీవనం కనీస జీవనం నడవాలంటే 40,000 అంటున్నావు కదా, మరి వాళ్ళకి వచ్చే ఆదాయం 20,000 కదా. నీ అభివృద్ధి ఎక్కడుంది మోదీ? ఇవి మనము కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద విధానాలు, వీటిని ప్రతిబింబించే రకంగా యువతలోకి. ఎందుకంటే యువతను బజారుకు రాకుండా, ఏం పట్టించుకోకుండా, సోషల్ మీడియాకు పరిమితమైన యువత కొంతమంది మాత్రం నేడు ఇంకా భూస్వామ్య భావజాలం ఉందని చెప్పాను. వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఫాలోయర్స్గా మారుతున్న స్థితి ఉంది. దాన్ని ట్రెండ్గా తీసుకొని ఈ మధ్యకాలంలో నేను మొన్న నల్గొండ జిల్లాకి వెళ్ళాను ఒక ప్రోగ్రాంలో. ఒక ప్రోగ్రాం నాకు ఏది నిన్ననే దేశవ్యాప్తంగా 1500 రైల్వే స్టేషన్లు, ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు దేని ద్వారా చేశారు? విర్చువల్లో, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు ప్రారంభం. నేను అక్కడ ప్రెస్లో చెప్పాను, వేదిక మీద చెప్పాను. ఎందుకు ప్రధానమంత్రి ఒక్కడే ఇవన్నీ చేయాలి? నల్గొండలో నేను ఒక్కని పోయింది అనుకోండి, నాతో జయిస్తే అయిపోతుంది, నేను ఒక ప్రజాప్రతినిధి కదా. డబ్బులు ఏమన్నా మోదీ ఎక్కడి నుంచి దిగుమతి చేశాడా లేకపోతే సంపాదించిండా? భారత ప్రజలు రూపాయి రూపాయి కట్టిన పన్నుల నుంచే నువ్వు అభివృద్ధి చేస్తున్నావు తప్ప నీకాడ కొత్త రూపాయి వచ్చిందిలే, నీ ఖర్చు కూడా ఇళ్ళ నుంచే కదా పెట్టేది. ఇది పదే పదే ప్రశ్నించవలసిన తరుణం ఆసన్నమైంది.